ఈరోజు అన్యులు, దేవునికి దూరంగా జీవిస్తున్న వారు, పాపములో జీవిస్తున్న వారు నిన్ను నన్ను గుర్తుపట్టాలి. ఏమి చూసి గుర్తుపట్టాలి? మనం కలిగి ఉన్న రక్షణను చూసి గుర్తుపట్టాలి మనము క్రైస్తవులమని. మనము కలిగి ఉన్న నీతి క్రియలు చూసి వాళ్ళు గుర్తుపట్టాలి ఇతడు క్రైస్తవుడు అని, ఈమె క్రైస్తవురాలు అని. మనం కలిగి ఉన్న ఆత్మీయతను చూసి గుర్తుపట్టాలి ఇతడు మంచి క్రైస్తవుడని. మనము భారతీయులము, నేను భారతీయునిగా గర్విస్తాను, క్రైస్తవునిగా దేవుణ్ణి మహిమపరుస్తాను. మనం భారతీయులము, మన భారతీయ సంస్కృతి, మన భారతీయ కుటుంబ వ్యవస్థ అద్భుతమైనది. భారతీయునిగా మనం గర్విద్దాం, భారతీయునిగా మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను కాపాడుకుందాం. ఫలితంగా క్రైస్తవ్యాన్ని, అసలు సిసలైన క్రైస్తవ్యాన్ని క్రియల్లో చూపించి ఆ హృదయ శుద్ధి ఎంత శ్రేష్టమైనదో, మన ప్రభు ఎంత గొప్పవాడో ఒకవైపు క్రియల్లో చూపిస్తూ మన చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేయాల్సిన బాధ్యత మనకు లేదా? దూరము నుంచి మనల్ని గమనించే వాళ్ళు చెప్పగలగాలి ఇతడు నిజమైన క్రైస్తవుడు, ఇతడు నిజమైన క్రైస్తవురాలు. మన దగ్గర బంధువులు చెప్పగలగాలి, చాలామంది క్రైస్తవులను చూశాం కానండి, పుట్టు క్రైస్తవులను చూశాం కానివ్వండి, నామకర్థ క్రైస్తవులను చూశాం కానండి, నటించే క్రైస్తవులను చూశాం కానండి, ఈ ఇతను మాత్రం అలాంటి కాదు, నిజమైన క్రైస్తవుడు. ఏ ఎలా చెప్పగలము? అతని మాట తీరులో చెప్పచ్చు, అతని ప్రవర్తనలో చెప్పచ్చు, అతనుకున్న ఓపికను బట్టి చెప్పచ్చు, అతనుకున్నటువంటి మంచితనాన్ని బట్టి చెప్పచ్చు, అతనుకున్నటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి చెప్పచ్చు. అడుగుతున్నా, నీ రక్షణ వస్త్రాన్ని, నీ రక్షణ జీవితాన్ని, నీ ఆత్మీయతను చూసి ఎవరైనా గుర్తుపట్టగలుగుతున్నారా? నువ్వు ఆత్మీయుడు అని, నువ్వు క్రైస్తవుడు అని ఏ రోజైనా ఎవరైనా చెప్పగలిగారా? నీ ఆత్మీయతను చూసి, నేను చూసిన వారిలో నువ్వు యు ఆర్ ద బెస్ట్ క్రిస్టియన్, నువ్వు ఒక శ్రేష్టమైన క్రైస్తవుడివి, నీ వంటి మంచి క్రైస్తవుణ్ణి నేను ఎప్పుడు చూడలేదు చెప్పగలిగారా? ఒకరోజు ఒక ప్లాట్ఫామ్ మీద ఒక అంగవైకల్యము కలిగిన వ్యక్తి బత్తాయి పళ్ళు, యాపిల్ పళ్ళు అమ్ముకుంటున్నాడు. ట్రైన్ వచ్చింది, దిగేవాళ్ళు గబగబా దిగుతున్నారు, ట్రైన్ ఎక్కేవాళ్ళు గబగబా ఎక్కేస్తున్నారు. ఈ తొందరలో ఒక వ్యక్తి చేయి కాస్త ఆ బండికి తట్టయింది. బండికి తగిలేసరికి ఆ బండి పైన ఉన్నటువంటి యాపిల్ పళ్ళు, బండి పైన ఉన్నటువంటి బత్తాయి పళ్ళు అన్నీ కింద పడినాయి. దొర్లుకుంటూ దొర్లుకుంటూ ప్లాట్ఫామ్ నుంచి కిందకి వెళ్ళిపోతున్నాయి. అందరూ చూస్తున్నారు కానీ ఒక్కడు కూడా సహాయం చేయటిల్లా. ఇతడేమో పాపం కుంటివాడు వెళ్ళి ఆ బత్తాయి పళ్ళు, ఆ యాపిల్ పళ్ళు ఏరుకోలేడు. అటువంటి సమయంలో దూరం నుంచి ఒక వ్యక్తి ఇదంతా గమనించాడు, పరుగు పరుగున వచ్చాడు, గబగబా వెళ్ళి ఒక్కొక్క బత్తాయి పండు తీస్తున్నాడు, ఆ బండి మీద పెడుతున్నాడు, యాపిల్ పండు తీస్తున్నాడు, బండి మీద పెడుతున్నాడు, చక్కగా తుడిచి పేర్చి అవన్నీ తీసి పెడుతుంటే ఆ చేతిని తొక్కేవాళ్ళు తొక్కేస్తున్నారు. ఒక పక్క బాధపడుతున్నాడు, మరొక పక్క పండ్లన్నీ తీసుకుంటున్నాడు, ఆ బండి మీద పెట్టేశాడు, చక్కగా పేర్చేశాడు. ఆ అంగవైకల్యము కలిగిన వ్యక్తి భుజం మీద చేసి, అయ్యా ట్రైన్ వచ్చింది కదా, తొందరపడుతో చూసుకోకుండా అతను తట్టెళ్ళిపోయాడు, కొంచెం జాగ్రత్తగా ఉండయ్యా అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఈ అంగవైకల్యము కలిగిన వ్యక్తి, ఈ కుంటివాడు, బాబూ అని పిలిచాడు, వెనక్కి తిరిగాడు. ఏంటైనా, యేసు బాబు అంటే మీరేనా అని ప్రశ్నించాడు. యేసు బాబు అంటే మీరేనా? అదేంటయ్యా నన్ను పట్టుకుని యేసు బాబు అని నన్ను అంటున్నావేమిటి? ఆ పల్లెటూరులో మా చిన్నప్పుడు చెప్తూ ఉండేవారులే యేసుబాబు ప్రేమిస్తాడని, యేసుబాబు అడగకుండానే సహాయం చేస్తాడని, బలహీనులను కనికరిస్తాడని, బలహీనులకు అండగా నిలబడతారని చిన్నప్పుడు ఎప్పుడో వీధుల్లో చెప్పుకుంటూ వెళ్తే విన్నానులే. ఎప్పుడు ఆయన చూడలా, ఇప్పుడు నీలో ఆయనను చూస్తున్నాను. ఆ యేసుబాబు నువ్వేనా? అప్పుడు ఆ కుర్రవాడు చెప్తున్నాడు, ఆ యేసుబాబు నేను కాదు కానీ నా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ఆ యేసుబాబు నా హృదయంలో కలిగి జీవిస్తున్న ఒక క్రైస్తవుణ్ణి నేను. సహోదరుడా, సహోదరి, మనలో ఎవరైనా క్రీస్తును ఎప్పుడైనా చూశారా? చూపించగలిగామా? దూరంగా ఉన్నప్పుడే మనల్ని చూసి గుర్తుపట్టాలి. ఏమని? రక్షించబడిన వాడని, నీతిమంతుడని, ఆత్మీయుడని, నమ్మకమైన సేవకుడని, నిజమైన సేవకుడని, ఆత్మల పట్ల భారము కలిగిన యథార్థమైన వాడని. మన నీతి క్రియలను బట్టి, మన ఆత్మీయతను బట్టి దూరము నుంచే
మనల్ని గమనించే వాళ్ళు చెప్పగలగాలి, అడుగుతున్నాను అట్టి జీవితం నువ్వు జీవిస్తున్నావా?